తల్లి తండ్రి ప్రేమ చాలా, అది ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం. ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్ కి తీసుకెళ్తాం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇవన్నీ చేస్తాం కానివ్వండి. అన్ని నేను స్వయంగా చూశాను. కూన రవి గారు ప్రత్యేకంగా ఈ 21 కేటగిరీస్ ఏదైతే ఉన్నో ఎక్కువ శాతం దేంట్లో ఉన్నారని అడిగారు అధ్యక్ష. స్పెషల్ లెర్నింగ్ డిసెబిలిటీస్ లో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. మెంటల్ ఇన్లెస్ లో 8,000 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసెబిలిటీస్ లో 6,900 మంది ఉన్నారు. లో విజన్ లో ఇంకొక 6,900 మంది విద్యార్థులు ఉన్నారు. మల్టిపుల్ డిసెబిలిటీస్ 6,200, లోకోమోటర్ ఇంపేర్మెంట్ 6,206 మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చారు, 1:10 రేషియో మెయింటైన్ చేస్తే, అంటే టీచర్ టు స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్ కి 1:10 రేషియో మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. దీనికి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము లెటర్ రాశాము, వాళ్ళ దగ్గర రిప్లై కోసం ఇప్పుడు వెయిటింగ్. మీరు చూస్తే ఇక్కడ జిల్లాల వారీగా వెళ్తే నంబర్స్ ఓవరాల్ గా పెద్దగా ఉన్నా జిల్లా వారీగా వచ్చేలా తక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా మళ్ళీ దాంట్లో నియోజకవర్గం వారికి వెళ్తే ఇంకా తక్కువ అవుతాయి. సో ఈ రేషియో మెయింటైన్ చేయాలంటే మండల్ యాజ్ ఎ యూనిట్, నియోజకవర్గం యాజ్ యూనిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మీరు చూస్తే రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాం. గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్లు అని పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడిగితే ఇది సరిపోదు, ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళని అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాసంగా చెప్పాలి. నెలయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెలయింది. వాస్ట్ సబ్జెక్ట్, నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యం అవుతుంది, అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్లగలుగుతారా లేదా, అది ఎట్ట చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, ఐఐటి ఎన్ఐటి స్టూడెంట్స్ వికలాంగులు, అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల ఐఐటి ఎన్ఐటిలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎత్తికి ఎత్తికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోర్టు చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు ఐఐటి ఎన్ఐటికి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి.